ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా పురిసై వారి తోట ఉత్సవం. అనంతాళ్వాన్ సన్నిధిలో మలయప్ప స్వామికి విశేష ఆరాధనలు. ఉత్తరాఖండ్ ఋషికేశ్ శ్రీ శారదాదేవికి టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు. విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న చైర్మన్ దంపతులు. తిరుపతిలో వైభవంగా పరిసమాప్తమైన తిరువాడిపురం ఉత్సవాలు. తిరుచిపై శ్రీ గోదా గోవిందరాజస్వామి వార్లకు భక్తుల మంగళ నిరాజనాలు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు తిరుచి ఉత్సవం. తిరుపతిలో తిరుచిపై శ్రీ కోదండరామయ్య తిరువీధి విహారం. కృష్ణా జిల్లా గుడివాడ జగ్గయ్యపేటలలో గోదాదేవికి విశేష ఆరాధనలు. వరంగల్లో ఆండాలమ్మవారికి గోవిందరాజస్వామికి సుగంధాభిషేకాలు. ఆండాలమ్మవారి తిరువాడిపురం శాతుమర పురిసై వారి తోట ఉత్సవంతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగులను పంచింది. తిరుమల శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన పరమ భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్, అలాగే భూమాత అంశగా విష్ణుజిత్తుల వారికి తులసివనంలో లభించిన అమ్మవారు గోదాదేవి, ఆ తల్లి తిరునక్షత్రోత్సవాన్ని అనంతాళ్వాన్ మహాభక్తి సేవలకు గుర్తుగా ఏటా పురిసై వారి తోట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు పల్లకీపై ఊరేగుతూ అనంతాళ్వాన్ తోటకు వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ముందుగా నివేదనలు సమర్పించిన అర్చకులు తరువాత పొగడమాన రూపంలో ఉన్న అనంతాళ్వాన్కు శేషహారతి పుష్పమాలను సమర్పించి శఠారి మర్యాదలు పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో పురిసై వారి తోటోత్సవం వైభవోపేతంగా ముగిసింది. తిరాటోత్సవం ఆండాళ్ తిరువాడిపురం ఆండాళ్ యొక్క తిరునక్షత్రము విశేషముగా తిరుపతిలోను తిరుమలలోను విశేషంగా జరుగుతున్నది. పురుషవారి తోటకు ఈరోజు అనందాళ్వాన్ వచ్చి పరమపదించిన దినం. దీన్ని పురస్కరించుకొని వారు చేసిన కైంకర్యానికి గుర్తుగా శ్రీవారు సరస్వతీ అలంకరణ తర్వాత ఈ ఆన్నిక మండపానికి వేయించేసి ఆస్థానం అంతా అరిగి ఉభయ పరివిట్టం అంతా అయిన తర్వాత బృందావనానికి మాల మర్యాద షటారి అంతా అయిన తర్వాత తెలుగు ప్రయాణంలో శ్రీవారి సన్నిధికి వేంచేస్తున్నారు. ఇది విశేషమైన రోజు. ఈ పురుషవారితో అనందాళ్వారి గార్డెన్లో ప్రతి సంవత్సరము ఈ తిరువాడిపురం రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి ఆనందాళ్వారిని అటాచ్ ఓం నమో వెంకటేశ్వర. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో విశాఖ శ్రీ శారదాపీఠాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు వైవి సుబ్బారెడ్డి దంపతులు అందుకున్నారు. అనంతరం పవిత్ర గంగానదిలో స్వామివార్లతో పుణ్యస్నానాలు ఆచరించి ఋషికేశ్ శారదామాతకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీలో మెరుగైన సేవల కోసం స్వామివార్ల సలహాలను సూచనలను కోరినట్లు వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డైరెక్టర్ శ్రీ పృథ్వీరాజ్ శనివారం ఉదయం హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఓం నమో వెంకటేశాయ అండి. ఈ ఛానల్కి రావడం, స్వామివారిని దర్శించుకోవటం నిజంగా, అలాగే మా SVBC స్టూడియో కూడా ప్రారంభమైంది, చాలా ఆనందంగా ఉంది. వచ్చి ఒక చైర్మన్గా కాదు, ఒక భక్తుడిగా వచ్చి కొబ్బరికాయ కొట్టి చాలా మాకు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. కోట్లాది మంది భక్తులు ఉండగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామివారి భక్తులు
నాకు రావటం ఈ అవకాశం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. స్వామివారి ఆశీస్సులతోటి ఎస్విబిసిని ముందుకు తీసుకెళ్ళి నెంబర్ వన్ పొజిషన్లో చూడాలనేది మా కోరిక. దానికి ఆ దేవదేవుడు మాకు మంచి ఆశీర్వాదం ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆండాళమ్మవారిని, శ్రీ గోవిందరాజస్వామివారిని వేర్వేరు తిరుచ్చులపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరునాగరి పురవీధిలో ఊరేగుతూ అలిపిరి పాదాల మండపానికి వేంచేశారు. టిటిడి పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాములు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి ఆస్థానం జరిపారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచ్చి సేవ ఘనంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచ్చి సేవ జరపడం ఆచారం. ఈ నేపథ్యంలో బంగారు తిరుచ్చిపై పసిడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలల సోయగాలతో కన్నుల పండుగ ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా కొలువు తీరారు. అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా మంగళహారతులు అందజేసి దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచ్చి సేవ వేడుకగా జరిగింది. ప్రతి శనివారం టిటిడి ఆధ్వర్యంలో ఈ ఆలయంలో తిరుచ్చి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శుభాయమానంగా అలంకరించి శ్రీ సీతారామ లక్ష్మణులను బంగారు తిరుచ్చిపై వెంచేపు చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మాడవీధుల్లో నెలవైన అహోబిల మఠంలో ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం అలనాడు 108 గంగాళాలతో పరమాత్మకు పాయసాన్నం నివేదించిన గోదాదేవి భక్తి తత్పరతను స్మరించుకుంటూ అహోబిల మఠంలో శ్రీ నృసింహుడికి 108 పాత్రలలో పరమాన్నం నివేదన చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గోదాదేవికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక పీఠంపై ఆండాలమ్మవారిని వేంచేపు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అలాగే జగ్గయ్యపేటలో భగవద్ రామానుజుల గోష్ఠి బృందం ఆధ్వర్యంలో గోదాదేవి అర్చన కనుల పండుగ జరిగింది. అమ్మవారి తిరునక్షత్రోత్సవం సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన, కనక పుష్పార్చన జరిపి హారతులు, నివేదనలు, పాయసాన్న నివేదన సమర్పించారు. ఆపై భక్తులు భజనలు, గోదాదేవి రంగనాథ స్వామివార్ల భక్తి కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. ఇక గుడివాడలోని శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం మఖాను పురస్కరించుకుని లక్ష తులసి అర్చనను వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో స్వామివారి ఉత్సవమూర్తికి భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనంతో శాస్త్రోక్తంగా తులసి దళార్చన జరిపారు. ఆపై గర్భాలయంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి తులసి పూజ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లోని శ్రీ భూమినీళ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాలమ్మవారి తిరునక్షత్రోత్సవాలను మనోహరంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదాదేవిని తులసి మాలల్లో కొలువు తీర్చి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పసుపు చందనాదులను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే గోవిందాద్రిపై వేంచేసిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారు సేవించి తరించిన స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పాయసాన్నం నివేదన చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని శ్రీ పెనుగంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని పలు రకాల వర్ణ శోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా సింహవాహనంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయధ్వానాలు మేళతాళాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం అట్టహాసంగా సాగింది. ఇక గూడూరులోని శ్రీకృష్ణ సహిత ద్రౌపది ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవికి శ్రావణమాస పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి భక్తులు సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో 127వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం, వైఖానస శైవాగమాలు స్మార్తంలో 8-12 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న వేద విద్యార్థులకు పట్టాలను, శ్రీవారి డాలర్లను, నగదు పారితోషకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు వేదగోష్ఠి నిర్వహించి శ్రీవారి మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ఆండాలమ్మవారి ఆలయంలో తిరువాడి పూర్వం ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి సమేత రంగమన్నార్ స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రదక్షిణగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు వెండి రథంపై ఆసీనులై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప పాత బస్టాండ్లోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారికి శ్రావణమాసం శనివారం సందర్భంగా పంచామృత అభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా అభిషేక సేవ పూర్తి చేశారు. ఆపై వెండి కవచం, సింధూరం, స్వర్ణాభరణాలు, పుష్పహారాలతో మనోహరంగా స్వామివారిని కొలువు తీర్చి మంగళహారతులు అందజేశారు. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో భక్తులు విశేష పూజాదికాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మి వ్రతాలతో ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు. ఆ మనోహర భక్తి కుసుమాలహారం మీకోసం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి పుష్పయాగం వైభవోపేతంగా జరిగింది. వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో జగజ్జనని శ్రీ చెంగాల పరమేశ్వరీదేవికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తిరసభరితంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజనాలు, ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు అమ్మవారి పుష్పయాగాన్ని కనులారా తిలకించి పరవశంలో ఓలలాడారు. ఇక ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో
అమ్మవారికి మహిళలు సామూహిక దీపారాధనలు పుష్పార్చనలను నిర్వహించారు. చక్కటి దివ్యమైన అలంకరణలో కొలువుదీరిన అమ్మవారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో భక్తులు నిర్వహించిన పూజాదికాలు ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష తులసీ పూజ విశేషంగా జరిగింది. అమ్మవారిని పసుపు వర్ణ శోభిత పట్టుచీర, రత్నాభరణాలు, వెండి కవచంతో చూడచక్కగా ముస్తాబు చేసి లక్ష తులసీ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని తులసి దళాలతో సేవించి తరించారు. అలాగే జగ్గయ్యపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి ఆహార పదార్థాలను అందజేశారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి శ్రీ వేదగాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి శ్రీచక్రార్చన ఘనంగా జరిగింది. అమ్మవారి మూలమూర్తిని దివ్యంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా చక్రార్చన పూర్తి చేసి హారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని ఎస్కోట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని పలు రకాల కాయగూరలతో సుమనోహరంగా కొలువు తీర్చి దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇటు బెల్గాం శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకల్లాడింది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. ఆపై మంగళకరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తరించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారియమ్మకు చందనాలంకారం విశేషంగా జరిగింది. చందన శోభితంగా కొలువైన కరుమారియమ్మకు పుష్పహారాలు, నిమ్మకాయ మాలలు, రత్న శోభిత స్వర్ణ భరణాలతో దేదీప్యమానంగా అలంకరణ చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలు జరిగాయి. వెండి కవచం, రత్నాభరణాలు, కాసులహారంతో సుందరమైన అలంకరణలో కొలువుదీరిన వాసవీదేవికి అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారి పాదాలకు పాలాభిషేకం చేసి నివేదనలు అందజేశారు. ఇక జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన శ్రీ మొడుక్కు మారియమ్మ ఆలయంలో మండలాభిషేకంలో భాగంగా అమ్మవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై అమ్మవారిని కొలువు తీర్చిన అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పలు రకాల క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇటు ఇందిరానగర్లోని పురాతన శ్రీ పార్థసారథి భక్త పాండవ సమేత పాంచాలీదేవి ఆలయంలో ద్రౌపదీదేవికి పాలాభిషేకం వేడుకగా జరిగింది. అనంతరం అమ్మవారిని రత్న శోభిత బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా ముసలమ్మ కట్టలోని శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ స్థాపన, కలశారాధన చేశారు. ఆపై అమ్మవారికి సుగంధ భరిత పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మంగళకరంగా అమ్మవారిని కొలువు తీర్చి హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని పచ్చలకట్ట శ్రీ భువనేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో భువనేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప పెద్ద బెస్త వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు సామూహికంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో చక్కటి అలంకరణలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపచేశారు. మహిళలు భక్తి ప్రపత్తులతో శ్రావణ లక్ష్మిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ హనుమాన్ క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో శ్రావణ సప్తాహ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని సుందరంగా అలంకరించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పఠనం నిర్వహించారు. విశాఖపట్నం సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ అలమేలు మంగమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు సామూహికంగా దీపారాధనలు చేసి తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా మొగిలివారి పల్లెలోని శ్రీ పార్వతీదేవి ఆలయంలో అమ్మవారికి శ్రావణ శుక్రవార పూజలను నేత్రభరితంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, గణపతి పూజలతో శాస్త్రోక్తంగా పూజలను పూర్తి చేశారు.
అమ్మవారిని ఆకుపచ్చ వర్ణ శోభిత పట్టుచీర గజ పుష్పమాలలతో అలంకరించి హోమాది క్రతువులను నిర్వహించారు. హైదరాబాద్ తిరునిలయంలో హరిదేవేరికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ అలమేలు మంగమ్మకు అర్చకులు ఆగమోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. ఆపై పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు చందనాది పరిమళాలతో దివ్యంగా కటాక్షించిన పద్మావతీదేవికి ఆనంద కర్పూర హారతులు సమర్పించి నివేదనలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ దారాలమ్మ తల్లి ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరిగాయి. వివిధ రకాల కాయగూరలు ఆకుకూరల దివ్యాలంకరణలో కనువిందు చేసిన దారాలమ్మను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఇటు పెద్దాపురం శ్రీ మరిడమ్మకు భక్తులు శ్రావణమాస పూజలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మహామంగళమూర్తిని ఆపాద మస్తకం రజత కవచంతో దివ్యంగా కొలువు తీర్చి సకల ఆయుధాలతో స్వర్ణాభరణాలతో ముస్తాబు చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మను సేవించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఖమ్మం నగరంలోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబదేవికి భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు నిత్య పూజలను జరిపి ఆలయ ఆవరణలో భక్తుల చేత సామూహికంగా కుంకుమ పూజలను పూర్తి చేయించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాశనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి అన్నమయ్య సంకీర్తన ఆలాపన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన పద్మశ్రీ శ్రీమతి శోభారాజ్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.